గుడ్ మార్నింగ్ పిల్లలు. గుడ్ మార్నింగ్ మేడం. ఇవాళ మనం ఒక ఆసక్తికరమైన ఆట ఆడుకుందాం. నేను సైగలతో మీకు ఒక వస్తువు గురించి చెప్పడానికి ప్రయత్నిస్తాను. నేను ఏ వస్తువు గురించి చెప్తున్నానో మీరు సరిగ్గా కనిపెట్టాలి. సరేనా? సరే మేడం. పుస్తకం. అవును. పక్షి. సరైన సమాధానం. ఇప్పుడు ఇది చెప్పండి. ఎద్దు. అరే, నా క్లాసు పిల్లలు చాలా తెలివిగలవారే. పిల్లలు, పదాలతో మాట్లాడడం కన్నా సైగలతో మాట్లాడడం కొంచెం కష్టం. ఇవాళ మనం ఆడిన ఆట నుండి పదాలు లేకుండా ఎలా మాట్లాడాలో దాని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాం. ఇది కష్టమే కాని అసాధ్యమైతే కాదు. మీరు సైన్ లాంగ్వేజ్ గురించి విన్నారా? విన్నాం మేడం. నా దూరపు బంధువు రాణి తను మాట్లాడలేదు, వినలేదు. మేము ఎప్పుడు ఆమెని కలవడానికి వెళ్ళినా సైగలతోనే మాట్లాడాల్సి వస్తుంది. అలా చేయడం చాలా కష్టంగా ఉంటుంది. కానీ వాళ్ళ కుటుంబంలో అందరికీ ఆ భాష వచ్చు. మా పెదాలని గమనించి రాణి మా మాటలని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. రాణి గురించి చెప్పినందుకు ధన్యవాదాలు విజయ్. నువ్వు సరిగ్గా చెప్పావు. తనలా మాట్లాడలేని, వినలేని పిల్లలు చాలా మంది ఉన్నారు. వాళ్ళు కూడా మీలాగే స్కూల్కు వెళ్ళి సైగలతో మాట్లాడే భాషని నేర్చుకుంటారు. మొహంలో భావాలు, ఇంకా చేతి ముద్రల ద్వారా వాళ్ల మనసులోని భావాలని ఇతరులకు తెలియజేస్తారు. ముద్రలని, భావాలని ప్రదర్శించే చోటు మరొకటి ఉంది. అదే నాట్యకళ. పిల్లలు, మీరెప్పుడైనా కథక్ లేదా భరతనాట్యం లాంటి సంప్రదాయ నాట్యాల ప్రదర్శన చూసారా? మీరు గమనిస్తే నర్తకి రకరకాల ముద్రలతో పౌరాణిక కథలని ప్రదర్శిస్తుంది. ఇప్పుడు కొన్ని ముద్రల చిత్రాలను చూడండి. ఇది సూచిస్తుంది నెమలిని, ఇది సూచిస్తుంది పక్షిని, ఇదేమో ఎలుకని. ఇంకొక సాంప్రదాయ నాట్యం గురించి మనం చూద్దాము, కథకళి. మీకందరికీ ఈ నాట్యం గురించి తెలుసా? తెలుసు మేడం. ఈ నాట్యాన్ని కేరళలో అన్నిటికంటే గొప్ప సంప్రదాయ కళగా గుర్తిస్తారు. అవును శ్రేయ, సరిగ్గా చెప్పావు. ఈ నాట్యంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇందులోని అభినయమే. అంటే ముఖ కవళికలతోనే కథను చెప్పగలడం. ఈ కథకళి నర్తకుడి చిత్రం చూడండి, అద్భుతంగా ఉంది కదా. ఆయన ముఖంలో ఏం కనపడుతోంది? కోపం. ఇప్పుడు చెప్పండి, ఒకవేళ నేను నా బొమ్మ పోయింది అని చెప్తే మీకు విచిత్రంగా అనిపిస్తుంది కదా. ముఖం మన మనసుకి అద్దం లాంటిది. ఒక చిన్న పిల్లాడు ఏమీ మాట్లాడలేడు, కానీ తన మొహం చేతులతో ఎన్ని మాటలు చెప్తాడో. ఇప్పుడు నేను మీకు కొంతమంది గురించి చెప్తాను. వాళ్ల మొహంలో ఎలాంటి భావం ఉండాలో మీరు నాకు చెప్పండి. పూజకి ఇవాళ కొత్త గౌను బహుమతిగా వచ్చింది. ఆమె మొహంలో ఎలాంటి భావం ఉంటుంది? మీతా వాళ్ల నాన్నకి తను హోంవర్క్ చేయలేదని తెలిసిపోయింది. మీతా వాళ్ల నాన్న మొహంలో ఎలాంటి భావం కనిపిస్తుంది? వినయ్ కొత్త సైకిల్ టైర్ పంచర్ అయిపోయింది. వినయ్ తన మొహంలో ఎలాంటి భావం చూపిస్తాడు? శబాష్ పిల్లలు, ఒకరితో మన మనసులో ఉన్నది తెలియజేయడానికి చాలా మార్గాలు ఉన్నాయి. మీకు తెలుసా, కొన్ని పుస్తకాల్లో పదాలు ఉండవు, కేవలం బొమ్మలే ఉంటాయి. ఆ బొమ్మలు చూస్తూ కథ తయారు చేయొచ్చు. పదండి, మనము కలిసి ప్రయత్నిద్దాం. నేను కొన్ని బొమ్మలు మీ ముందు ఉంచుతాను. వాటిలో ఏం జరుగుతుందో మీరు నాకు చెప్పండి. ఈ బొమ్మలో ఒక కాకి ఉంది. దానికి చాలా దాహంగా ఉంది. కాకి ఒక కుండ కనపడింది. అది సంతోషించింది. కానీ కుండలో నీళ్లు చాలా తక్కువగా ఉన్నాయి. కాకి చిన్న చిన్న రాళ్లని తీసుకొచ్చి నీళ్లలో వేసింది.
నీళ్లు పైకి వచ్చేసాయి. దాహంగా ఉన్న కాకి కడుపు నిండా నీళ్లు తాగుతుంది. బాగా చెప్పారు పిల్లలు. ఇవాల్టి క్లాసు మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను. పదాలతో పని లేకుండా కూడా మాట్లాడుకోవడానికి చాలా దారులున్నాయని ఈ రోజు మనం తెలుసుకున్నాం. మనం సైగలతో మాట్లాడుకోవడం ద్వారా మూగవారు చెవిటివారు ఎలా మాట్లాడుకుంటారో తెలుసుకున్నాం. రకరకాల నాట్యాలలో ముద్రల ద్వారా కథలు ఎలా చెప్తారో మనం తెలుసుకున్నాం. మొహంలో చూపించే భావాలకు ఉన్న విలువలని తెలుసుకున్నాం. ఆఖరుగా చిత్రాల్ని చూసి ఒక కథ తయారు చేశాం. గుడ్ బై పిల్లలు, తరువాత క్లాస్లో కలుద్దాం.